హలో ఎవరి వన్ రుష తెలుగు బ్లాగ్స్కి మీకు వెల్కమ్ చెప్తున్నాను సో చూసారు కదండీ ఈరోజు నేను మీ అందరికీ బీట్రూట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవి బీట్రూట్ గ్రేట్ చేసుకున్న బీట్రూట్ పాలు షుగర్ బీట్రూట్ అండ్ గీ తీసుకోవాలండి సో ఈ ఫోర్ ఐటమ్స్తో మనం ఈరోజు బీట్రూట్ హల్వా ఎలా ఈజీ తయారు చేసుకోవాలి చూద్దాము అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టుకున్న తర్వాత గీ యాడ్ చేయాలి సో నేను ఇక్కడ కొంచెం గీ యాడ్ చేశాను గీ యాడ్ చేసిన తర్వాత మనం ఇందా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బీట్రూట్ని రోస్ట్ చేసుకోవాలి సో బీట్రూట్ ఉంది కదా మనం ఆల్రెడీ గ్రేట్ చేసుకున్న బీట్రూట్ కాబట్టి ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది సో అది మొత్తం దానికి ఉన్న రాస్మెల్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవాలి అది కలర్ చేంజ్ అవుతుంది మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అప్పుడు బాగా ఫ్రై అవుతూ ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి అందులో సో నేను ఇక్కడ వచ్చేసి వన్ కప్ మిల్క్ తీసుకున్నాను ఈ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి రెండు బాగా కలిసేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అది స్లోగా బాయిల్ అవుతూ ఉంటుంది ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకు టేస్ట్గా వస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఇలా బాగా బాయిల్ అవుతుంది ఫుల్గా బాయిల్ అయిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోవాలి దగ్గరికి అయిపోయి మిల్క్ కూడా అంత రెండు బాగా దగ్గరికి అయిపోయినప్పుడు మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ అనేది మన టేస్ట్ తగ్గట్టు తీసుకోండి నేను ఇక్కడ వన్ ఫోర్త్ కప్ సరిపోతుందని చెప్పి తీసుకున్నాను షుగర్ అంతా దాంట్లో బాగా మెల్ట్ అయిపోవాలి ఇలా మెల్ట్ అయిపోతుంది కదా ఇదంతా దగ్గరికి వచ్చేసేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి చిన్నపిల్లలకి ఇది చాలా బాగుంటుందండి యాక్చువల్గా బీట్రూట్ ఇష్టపడరు కదా ఇలా స్వీట్లా చేసి పెడితే వాళ్ళు చాలా చాలా ఇష్టపడతారు మనం ఇందులో మిల్క్ యాడ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న డిఫరెన్స్ అంటే అది స్వీట్ బీట్రూట్ ఎక్కువ తెలీదు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూసారు కదా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ సో ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందాము సో చూసారు కదా బాగా మొత్తం అయిపోయింది రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో రెడీ చేసుకుందాము సో బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్